హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్వై ఈ రోజు నేను మీకు అమెరికన్ హౌసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ హౌస్ ఎలా అమ్ముతారు బ్రాండ్ న్యూ హౌసెస్ మీరు కొనుక్కోవాలంటే ప్రాసెస్ ఏంటి ఇలాంటి వివరాలన్నీ చేస్తూ ఒక మంచి మోడల్ హోమ్ టూర్ ఇస్తున్నాను నేను ఇంకా ఆలస్యం ఎందుకు చూడాలనుంది కదా మీకు కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం మీరు ఇప్పుడు చూడబోతున్న హౌస్ వచ్చేసి 4-bed and 3-bath హౌస్ అండి ఇది మోస్ట్ ఎకనామికల్ హౌస్ ఇన్ కాలిఫోర్నియా అని కూడా చెప్పొచ్చు అండ్ స్మార్ట్ హౌస్ కూడా నండోయ్ స్మార్ట్ హౌస్ అంటే దీనికి ఈ హౌస్కి కీస్ అక్కర్లేకుండా మీ మొబైల్ నుంచినే ఓపెన్ చేయొచ్చు ప్లస్ ఈ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ సిస్టమ్స్ని వాటర్ సిస్టమ్ని గార్డెన్లో ఉన్న స్ప్రింక్లర్స్ని ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ రెఫ్రిజిరేటర్ టీవీని కూడా మీరు మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ ఆల్సో సోలార్ ప్యానెల్స్ అండో ఫోర్త్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా డౌన్ ఫ్లోర్లో ఉంటుంది ఈ దీన్ని మీరు ఇన్లాస్కి పేరెంట్స్కి లేక పైకి మెట్టులు ఎక్కకుండా సౌకర్యంగా ఉండేటట్టు వాళ్ళకి ఇది ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆఫీస్ స్పేస్గా కూడా వాడుకోవచ్చు హోంవర్క్ స్పేస్గా కూడా వాడుకోవచ్చు ఎంటర్ అవిన్ తర్వాత మీకు లివింగ్ రూమ్ లివింగ్ రూమ్లో చూసారా ఎంత అందంగా అమర్చి పెట్టారో ఇది కేవలం మోడల్ హౌస్ మాత్రమే మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇవన్నీ ఈ ఎక్స్టీరియర్ థింగ్స్ ఏవి కూడా మీకు రావు వీటిని చూసి మోసపోవద్దు ఇవన్నీ మనకి మనం బుక్ చేసుకున్న మోడల్ ఇలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే వాళ్ళు ఒక శాంపిల్ హౌస్ ఇలా నిర్మిస్తారు దాన్ని మనం చూసుకుని మనం బుక్ చేసుకున్న హౌస్ని కూడా ఇలా కావాలి అంటే మనం అప్గ్రేడ్ చేయించుకుని కట్టించుకోవచ్చు ఇది కిచెన్ అన్నమాట మీరు చూస్తున్నది కిచెన్ డైనింగ్ ఏరియా లివింగ్ స్పేస్ ఈ మూడు కూడా ఒకే హాల్లో ఉన్నాయి డివైడ్ చేసి ఉన్నాయన్నమాట ఇలా అప్స్టేర్కి వెళ్ళిపోతే మనకి 3 bedrooms ఉంటాయి జనరల్గా మెయిన్ బెడ్రూమ్స్ అన్నీ కూడా పైనే ఉంటాయి ఇది గర్ల్స్ రూమ్ లాగా డెకరేట్ చేసి పెట్టారు వాళ్ళు ఇది కూడా శాంపిల్ మాత్రమే మన వెనకమాల వాల్కి మీరు చూసారు కదా వుడన్తో డిజైన్ చేసింది అది డెకార్ అది మనం చేయించుకోవాలంటే అప్గ్రేడ్ అన్నమాట మన మాల్ ప్లెయిన్ వాల్స్ మాత్రమే మనకు వస్తాయి ఈవెన్ పెయింట్ కూడా మనకి వైట్ పెయింట్ వస్తుంది ఇక్కడ వేసిన కలర్ కూడా అప్గ్రేడ్ అనే అంటారు వాళ్ళు దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట బాగుంది కదా చూడటానికి మాత్రం ఇక్కడ ప్రతి బిల్డర్కి ఒక సేల్స్ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు బిల్డ్ చేసే మోడల్స్ అన్నీ కూడా ఒక బ్రోచర్ ఇస్తారు దాంట్లో మీ బడ్జెట్ని బట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్ట్ చేసుకున్న మోడల్ హౌస్ వీళ్ళు శాంపుల్కి బిల్డ్ చేసి ఉంటారు కదా అవి ఇవన్నమాట నేను చూపిస్తున్నది అవి మనకి చూపిస్తారు దాన్ని బట్టి మనం ఊహించుకుని మనం ఫర్దర్గా వెళ్ళాలా లేదా అని డిసిజన్స్ తీసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసి సెకండ్ కిడ్స్ రూమ్ అని చెప్తున్నారు అది బాయ్స్ రూమ్ లాగా డెకరేట్ చేసి చూపించారు సో దట్ మనకు ఒక అవగాహన ఉండడానికి మాత్రమే ఈ ఇల్లు కన్నా డెకారే ఎక్కువ హైలైట్ ఇక్కడ ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి ఈ టాయ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది రియల్ ప్లాంట్స్ కాదు ఇలానే ఇచ్చేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది మనకి ప్లెజెంట్ మ్యూజిక్ చూడడానికి ఒక షాప్కి వెళ్ళి మనం ఐటమ్స్ ఎలా కొనుక్కుంటామో ఇది అలా షాపింగ్ మోడల్ అన్నమాట ఇది హౌస్ మోడల్ ఈ రూమ్లోనే అన్ని క్లాజెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాకపోతే అటాచ్డ్ బాత్ ఉండదు ఇది కామన్ బాత్ అన్నమాట అప్స్టేర్స్లో ఉన్న కామన్ బాత్ ఇది గర్ల్స్ రూమ్కి బాయ్స్ రూమ్కి కామన్ ఇది కూడా చూసారా ఎంత అందంగా డెకరేట్ చేసి రెడీ టు యూజ్ అన్నట్టుగా పెట్టారు మనం మూవ్ అయినప్పుడు ఇట్లాంటి విషయాలు ఏమీ చూసుకోనక్కర్లేదండి ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ అంటే ట్యాప్స్ సిస్టమ్ కానీ పెయింట్ సిస్టమ్ కానీ డోర్స్ ఇట్లాంటి సెక్యూర్డ్ థింగ్స్ అన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ రెడీగా ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇలానే కావాలి అని అనుకుంటే మనం చేసుకోవచ్చు చాలా ప్లెజెంట్గా డెకరేట్ చేశారు కదా
ఈ చైర్ అయితే నాకు చాలా నచ్చింది, మన ఇంట్లో కూడా ఒకటి తెచ్చుకుందాం అనిపించింది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, వీళ్ళు ఎవ్రీ వీక్ ఒకసారి వచ్చి క్లీన్ చేసి అంతా మళ్ళీ డిస్ప్లేకి రెడీగా ఉన్నట్టు చేసి పెడతారన్నమాట. ఈ అటాచ్డ్ మాస్టర్ బెడ్కి మాత్రమే అటాచ్డ్ బాత్ ఉంటుంది, దీంట్లో 2 షవర్ యాజ్ వెల్ యాజ్ టబ్ రెండు కూడా ఇస్తున్నారు ఈ మధ్యన. ఇది చాలా అంటే మిడిల్ రేంజ్ హౌస్ అని చెప్పాలి, ఎకనామికల్ హౌస్ అని ముందే చెప్పాను కదా. ఇక్కడ చూపిస్తున్న లైట్స్, మిర్రరు, ట్యాప్స్ ఇవన్నీ కూడా బేస్ ప్రైస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి, కాకపోతే బేస్ మోడల్ అన్నమాట. ఇవన్నీ అప్గ్రేడ్ మోడల్స్, వీళ్ళు మోడల్ హౌస్లో ఉంచేవి అప్గ్రేడ్ మోడల్స్. ఇది మాస్టర్ బాత్, మాస్టర్ క్లాజెట్, క్లాజెట్ కూడా బెడ్రూమ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సమస్తం. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అంటే దాంట్లో క్లాజెట్స్, మేల్ క్లాజెట్, ఫీమేల్ క్లాజెట్ అండ్ బాత్, షవర్, టాయిలెట్ అండ్ బెడ్రూమ్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్స్టేర్స్ ఈజ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఈ మోడల్ హోమ్ అనేది బిల్డ్ చేస్తారు, తర్వాత వాళ్ళ ప్లాన్స్ ఈ మోడల్లో ఎన్ని హౌసెస్ వీళ్ళు బిల్డ్ చేస్తున్నారో అవన్నీ కూడా సేల్ అయిపోయి బుక్ అయిపోయిన తర్వాత ఈ హౌస్ని సేల్కి పెడతారు. అప్పుడు ఈ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ వితౌట్ ఫర్నిచర్ కొనుక్కోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇది బిల్డ్ చేసినాక 2 or 3 years తర్వాత ఇది సేల్కి వస్తుంది. ఇలా మాస్టర్ రూమ్లో నుంచి బయటకు రాగానే ఈ కొంచెం స్పేస్ ఉంటుంది, ఇక్కడ నుంచి డౌన్ స్టేర్స్ అనమాట. మీరు పైన చూస్తున్నవి అవి ఇన్బిల్ట్ స్పీకర్స్, అవి కూడా కనెక్ట్ చేసి ఉంటారు. దాన్ని మీ ఇంట్లో, మీరు బుక్ చేసుకున్న ఇంట్లో పెట్టుకోవాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, కానీ ఇది హౌస్ బిల్డింగ్ టైంలోనే మీరు పెట్టించుకుంటే ఈజీ, తర్వాత ఆ వైరింగ్ సిస్టమ్ అంతా కూడా కష్టం. ఇలా కిందకి దిగటంతోనే హాల్లోకి వస్తాము. ఇది ప్యాంట్రీ అన్నమాట. ఈ హాల్లో నుంచి, లివింగ్ ఏరియాలో నుంచి బయటకి వెళ్ళే చిన్న స్పేస్ ఉంటుంది, అది గార్డెన్ స్పేస్. అక్కడ కూడా బ్యాక్ యార్డ్ కూడా చేయించేసే ఉన్నారు మోడల్ హోమ్స్లో మాత్రమే, కానీ మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు మనమే చేయించుకోవాలి. చూసారు కదా, బయట బార్బిక్యూ, అవుట్ సైడ్ కుకింగ్కి అట్లా అంతా డిజైన్ మోడల్కి పెట్టారంతే అది. ఈ ఫర్నిచర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా కలర్ఫుల్గా ఉంది కదా. మన ఇంటి టెంపరేచర్ ఎంత ఉంది, మనం సెంట్రల్ ఏసీ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఈ డివైస్లో చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్ కిచెన్లో. ఈ చుట్టూ కబోర్డ్సే కాకుండా మధ్యలో ఐలాండ్ లాగా కూడా ఉంటుంది, దట్ ఈస్ సో కామన్, ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది యుఎస్లో. మధ్యలో ఉన్న ఐలాండ్కి మళ్ళీ కింద కబోర్డ్స్ ఉంటాయి, డిష్ వాషర్ అవన్నీ కూడా దాంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇది చిన్న బ్యాక్ యార్డు, ఇది చిన్న హౌస్కి ఇలా ఉంటుంది, కొన్ని హౌసెస్కి చాలా పెద్ద బ్యాక్ యార్డ్స్ వస్తాయి. కిచెన్ అప్లయన్సెస్ కూడా చాలా వరకు వాళ్ళే డిసైడ్ చేసి ఫిక్స్ చేసేసే ఉంటాయి. మన హౌస్ చూస్ చేసుకునేటప్పుడు బిల్డ్ అవ్వకముందే కనుక అయితే మనకు కావాల్సిన మోడల్ మనం పెట్టించుకోవచ్చు, లేదంటే బేస్ మోడల్లో ఇట్స్ కవర్డ్ అన్నమాట. ఆల్రెడీ వీఆర్ పేయింగ్ ఫర్ కిచెన్ అప్లయన్సెస్, ఓవెన్, రెఫ్రిజిరేటర్, కొన్ని ఇళ్లల్లో వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇదండి ఇవాల్టి మన హోమ్ టూర్, అమెరికన్ ఎకనామికల్ హోమ్ టూర్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇవ్వాలని నా ప్రయత్నం. మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.